బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ నెల 18న సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. 14 గ్రాముల ఎండిఎంఏ, 5 గ్రాముల కొకైన్, భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. 1.5 కోటి విలువ చేసే డీజే పరికరాలు సీజ్ చేశామని వెల్లడించారు. రేవ్ పార్టీలో 103 మంది పాల్గొన్నారని, అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిందన్నారు. హెబ్బగోడి పిఎస్ నుంచి సీసీబీకి కేసు బదిలీ చేశామని, రిపోర్టులో పాజిటివ్ వచ్చిన వారికి సీసీబీ నోటీస్ పంపామన్నారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ నెల 18న సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అక్కడ 14 గ్రాముల ఎండిఎంఏ, 5 గ్రాముల కొకైన్, భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మరి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. మాట్లాడితే ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఒక సోషల్ పోస్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మరి రానున్న గంటల్లో అన్ని బయటపడుతున్నట్టు బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. సాక్షిగా ఏదైతే గత 3 రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారిన ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీలో, ఇప్పటికే దీనికి సంబంధించి చాలా వరకు సెలబ్రిటీలు దీని డ్రగ్స్ తీసుకున్న విచారణపై ఇప్పటికే చాలా వరకు బయటపడ్డట్టు తెలుస్తున్నది. అదే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఒక 5 గ్రాముల డ్రగ్స్, దాంతోపాటు మాదక ద్రవ్యాలు కొన్ని పోలీసు వాళ్ళు సేకరించినట్టు కూడా తెలుస్తున్నది. అదే సోషల్ మీడియాలో నటి హేమ కూడా ఒక పోస్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి నేను ఇప్పుడు మాట్లాడలేను, టైం వచ్చినప్పుడు నేనే మాట్లాడతానే ఒక పోస్ట్ కూడా హేమ చేయటం కూడా జరిగింది. ఇంకా రానున్న గంటల్లో ఇంకా ఎవరెవరు ఈ డ్రగ్స్ పై ఇంకా తీసుకున్న దానిపైన పోలీసులు స్పష్టం చేసినందుకు కూడా అన్ని ఎంక్వైరీలు నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరుకి ఎవరెవరు ఫ్లైట్లో కూడా వచ్చారా, లేదంటే వెహికల్స్ రూపంలో ఏవచ్చా, దానిపైన కూడా పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సాయిజుదా. గోపి, అయితే సీసీబీ అధికారులు మొత్తం ఎంత మందికి నోటీసులు ఇచ్చారు? ఎఫ్ఐఆర్ ఎవరి మీద నమోదు చేశారా? పూర్తి దర్యాప్తులో మాత్రం 98 మందికి డ్రగ్స్ సంబంధించి పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించి దాదాపు ఒక 15 మందికి మాత్రం నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. దీంతో పాటు మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే హేమ తరపు నుంచి ఒక 5 గురికి మాత్రం ఆ నోటీసులు ఇచ్చారు. దాంతోపాటు నాట్కో పోలీసులు అంటే తెలంగాణకు సంబంధించి వాళ్ళు కూడా మరికొద్ది సేపట్లో హేమను కూడా ప్రశ్నించే అవకాశం కూడా కనపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎప్పటి నుంచి దీనికి సంబంధించి డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్నది, లేదంటే రేవి పార్టీలనే తీసుకున్నారా, గతంలో ఏమైనా తీసుకున్నారా, దానిపైన కూడా ఇక్కడున్న నాట్కో పోలీసులు కూడా ఏమైనా విచారించి దీనికి సంబంధించి కొన్ని నమూనాలు కూడా తీసుకుంటున్నందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి హేమ కూడా సోషల్ పోస్ట్ లో కొన్ని పోస్టులు కూడా చేయడం కూడా జరుగుతుంది. అయితే ఏదైనా తెలుగు ఇండస్ట్రీలో దీనికి సంబంధించి ఇంకెవరెవరు ఉన్న దానిపైన మరికొద్ది సేపట్లో తెలియనట్టు కూడా తెలుస్తుంది సాయిసుధ. గోపి, అయితే ఇప్పుడు ఈ నెల 18న ఏర్పాటు చేసినటువంటి సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పార్టీకి సంబంధించి నిర్వాహకులు పోలీసులు అదుపులో ఉన్నారా? అసలు నిర్వాహకులు ఏం చెప్తున్నారు?
ఎవరైతే ఆ డేటా కలెక్ట్ చేసారో దానికి సంబంధించి పార్టీకి ఎవరైతే హాజరయ్యారో దానికి సంబంధించి డేటా పూర్తిగా పోలీసు ఆధీనంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పార్టీకి రే పార్టీకి సంబంధించి ఎవరు పడితే వాళ్ళు వచ్చానికి వీలైతే లేదు. దీనికి సంబంధించి ఐడి ప్రూఫ్లతో పాటు పరిచయం ఉన్న వ్యక్తులు మాత్రమే లోపలికి అనౌన్స్ చేస్తారని గత కొద్ది గంటల నుంచి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని తప్పుదోవ పట్టిస్తుంది కూడా ఎలాంటి అవకాశాలు కూడా లేనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు రాజకీయ నాయకులు బడాబాబులు పాపలైనా సరే లేదు పర్లేదు, దీనికి సంబంధించి సెలబ్రిటీలైనా సరే సంబంధించిన ఎవరైనా సరే దీనికి సంబంధించి దీన్ని తప్పుదోవ పట్టించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఏదైతే బెంగళూరులో జరిగిన రేవి పార్టీలో దీనికి సంబంధించి పరిచయ వ్యక్తులు మాత్రమే లోనికి వస్తుంది కూడా వాళ్ళు అన్ని ముందుగానే దానికి సంబంధించిన ఎవిడెన్స్ తీసుకున్నాకనే ఈ పార్టీకి తమ సంబంధించి మెసేజ్ కూడా పెడతందుకు రెడీగా ఉన్నట్టు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. పోలీసు విచారణలో మాత్రం ఎలాంటిది ఎవరెవరు ఏ తీసుకున్న దానిపైన మరికొద్ది చేపట్లో తేలినట్టు తెలుస్తుంది. సాయిచుదా. Right, Gopi. Thank you.